మీరు మీ మనసులోకి తొంగి చూసుకుంటే మీ వ్యక్తిత్వాన్ని గమనించుకుంటే మీరు అని మీరు అనుకునే వ్యక్తిత్వాన్ని సహజంగా మీరు వ్యక్తిత్వం అని దేన్నైతే అంటుంటారో అది ఎన్నో స్థాయిల్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కాన్స్టిపేషన్ ఉన్న మలబద్ధకం నాకు ఇది నచ్చదు నేను దీన్ని భరించలేను నేను అది చెయ్యలేను ఇది చేయలేను నాకు ఇదే ఇష్టం నాకు అది ఇష్టం ఉండదు ఇలా ఎన్నో స్థాయిల్లో ఉన్న మలబద్ధకం ఈ మలబద్ధకం ఎందువల్ల కలుగుతుంది మలబద్ధకాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అది ఒక ట్రాక్ట్ని అడ్డుకోవటం ఇక్కడ ఇది మీ మనసుని చైతన్యాన్ని అడ్డుకోవడం వల్ల జరుగుతోంది వాటిని మీరు అలా పట్టి ఉంచడం వల్ల జీవితం అలా సాఫీగా సాగిపోవడం లేదు అది నిర్బంధించబడుతోంది ఎందుకంటే మీరు దేనినైనా అనుభూతి చెందగలిగేది మీ శరీరం ఇంకా మీ మనసుల ద్వారానే మీ దేహం మీ మనసు ఏదో నిర్బంధంలో చిక్కుకున్నాయంటే మీ జీవితాన్ని మీరు అనుభూతి చెందగలిగే సామర్థ్యం కూడా తగ్గిపోయినట్టే ఇది ఎన్నో విధాలుగా జరుగుతూ ఉంటుంది మీలో చాలామంది వాటన్నిటి నుంచి మేము ఎదిగిపోయామనుకుంటారు కానీ మీకు ఉన్నప్పుడు మీ మామయ్య అంటే ఇప్పుడు అంకులను పిలుస్తున్నాము మీ మామయ్య మిమ్మల్ని వెదవా అన్నాడు ఇప్పుడు మీకు యాభై సంవత్సరాలు ఆయన నలభై ఏళ్ళ క్రితం మీ మామయ్య మిమ్మల్ని వెదవా అన్నాడన్న విషయం మిమ్మల్ని ఇంకా బాధ పెడుతూనే ఉంటుంది ఆయన మొహం చూడగానే మీరు ఆయన నన్ను వెదవా అన్నాడు అనుకుంటారు ఇలా కొనసాగుతూనే ఉంటుంది మీ వ్యక్తిత్వం ఎంత బలంగా ఉంటే మీ వ్యక్తిత్వం మీ వ్యక్తిత్వ వికాసం మీరు అన్ని దెబ్బలు గాయాలు భరిస్తుంటారు నయమవ్వడానికి ఇవి శరీరం మీద ఉన్న గాయాలు కాదు ఇవి మీరు స్వయంగా చేసుకున్న గాయాలు అంటే వీటిని మీరు జీవితానుభవానికి సంబంధించిన పతాకాలుగా ధరిస్తున్నారు అందుకనే అవి పోవు ఇందువల్లే నాకు ఇతనంటే ఇష్టం నాకు అతనంటే ఇష్టం నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను అతన్ని నేను అసలు భరించలేను అన్న భావాలు వస్తున్నాయి వచ్చే ఇరవై నాలుగు గంటల్లో మీరు ఒక పని చేయాలి మీ మామయ్యలు మీ స్నేహితులు శత్రువులు ఈ చెత్తనంతా పక్కన పెట్టండి మీరు వారి దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పక్కర్లేదు మీలో మీరు అన్నిటి పట్ల ఒక అంగీకార భావనతో ఉండండి అన్నిటి పట్ల అప్పుడు ఎవరో ఏదో అన్నారు ఎవరో ఏదో చేశారు ఎవరో మీ కాలు తొక్కారు ఎవరో మీ నెత్తి మీదకొచ్చారు ఒక ఇరవై నాలుగు గంటల పాటు ఒక ఇరవై నాలుగు గంటల పాటు అన్నిటి పట్ల ఒక అంగీకార భావనతో ఉండండి మానసికంగా శారీరకంగా మీ భావపరంగా అన్నిటి పట్ల సమాజపరంగా ఉన్నవన్నీ ఉన్నట్టుగా అంగీకార భావనతో ఉండండి మీరు ఎవరితోనూ ఏమీ చేయనక్కర్లేదు మీలో మీరు అలా ఉండండి మీరు ఇలా చేయగలిగితే జీవితం ఎంతో ఉన్నత స్థాయిలో సాగుతుంది